జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రితంలో చెప్పాను, ఉగాది తర్వాత కొత్త ప్రాసెస్ ఒకటి మొదలు పెడుతున్నాము సుదర్శనవాణి ద్వారా అని చెప్పి. ఆల్రెడీ ఉగాది ముందు నేను అనౌన్స్మెంట్ చేశాను, ఒక రెండు సిస్టమ్స్ స్టార్ట్ చేస్తున్నాం మన దగ్గరని. అందులో భాగంగానే ఇప్పటివరకు మనకి ఏంటంటే సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు అని మా నాన్నగారు చెప్పినటువంటి విద్యని వాస్తుపరంగా మనం ఎటువంటి నిర్మాణాలు చేయాలి, దోషరహితంగా ఏ విధంగా చేయాలి, అట్లనే ఇబ్బందికరంగా ఉండేటువంటి గృహాన్ని ఏ విధంగా మనం వాస్తుపరంగా మార్పులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, వీటి గురించి విశ్లేషణ, శాస్త్ర నియమాల ప్రకారంగా వంశపారపరంగా మా పెద్దలు నాకు నేర్పిన దాన్ని మనందరికీ కూడాను ఉపయోగపడే విధంగా నాకు తోచినంతలో నేను తెలియచెప్పటం. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చాం 2014 నుంచి, 17 నుంచి యూట్యూబ్లో వస్తున్నది, వెబ్సైట్ ఉంది, రకరకాల వాళ్ళ వ్యక్తిగత అంతర్జాలను సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి కాంటాక్ట్ అవ్వటము, అపాయింట్మెంట్స్ తీసుకోవటము, డైరెక్ట్ ఏదైనా కానీ ల్యాండ్ విజిట్ చేసే చెయ్యాలి అని చెప్పి నేను ఘంటా పదంగా అందరికీ చెప్తున్నాను. ల్యాండ్ విజిట్ చేయకుండా నేను సర్వీస్ ఇవ్వడం అనేది ఉండదు. చాలామంది యూట్యూబ్స్లో వాట్సాప్లో వాళ్ళు నాకు పెడతారు కానీ నేను చేయను. ఇవెందుకు మొన్న ఒకటి అపార్ట్మెంట్ ఒకటి మొదలైంది 5 ఫ్లోర్లు అనంతపురం, మొత్తం ఇట్లా క్యాటరింగ్స్ అన్నీ చేశాము. ముందుగా వెళ్ళి వాళ్ళ స్థలాన్ని నేను చెక్ చేసుకున్నాను, డిగ్రీస్ అన్నీ చెక్ చేసుకున్నాము. ఎకాడమీ చెట్టు 3 ఫ్లోర్స్ హాస్పిటల్, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ ప్లాన్ రెడీ చేస్తున్నాము. లేదన్నా కానీ ల్యాండ్ విజిట్ చేయాలి, పరిపూర్ణంగా ఉండాలంటే శాస్త్రం వెళ్ళి నేను చెక్ చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. సుమారుగా 2000 జూన్ 12వ తేదీన స్టార్ట్ చేశాను ఇది మాది. ఇంచుమించుగా ఇప్పుడు 22 సంవత్సరాలు అండి, ఇది 23వ సంవత్సరం అయిపోతుంది అనమాట మార్కెట్లో ఉండేది. ఇన్ అడిషన్ ఇప్పటి నుంచి మనం చేసేటువంటి పద్ధతి ఏమిటంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు మీ దగ్గర ఇంజనీర్లు ఉన్నారండి ఆర్కిటెక్చర్ డిజైనింగ్ స్ట్రక్చరల్ కానీ లేదంటే ఎంఈపీ కానీ పిఎంసీ చేయడానికి ఎవరైనా ఉన్నారా, మొత్తం మీరే టేకప్ చేస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళు అడగగానే మనం చేయాలన్నా కష్టం, దాని దగ్గర సామర్థ్యాలు ఉండేటం, ముఖ్యంగా టెక్నాలజీని వాడటమే కాదు ప్రాక్టికల్గా ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి అవగాహన ఉంటూ ఉండేటువంటి రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనింగ్స్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్లో వర్క్ చేసి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు నాకు రావాలన్నా కష్టంగానే ఉంటుంది. సో అది మనకు 2023లో మనకు అవైలబుల్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సుదర్శనవాణి ద్వారా పరిపూర్ణంగా అపార్ట్మెంట్ కానీ డూప్లెక్స్ కానీ లేఅవుట్ కానీ మనకు కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ కూడా రెనోవేషన్ చేస్తున్నాం కానీ కొత్తగా చేయాలన్నా కానీ చాలామంది నన్ను సంప్రదించరు. అంటే ఇంజనీర్ దగ్గర వాస్తు ఉండేది వేరు, వాస్తు శాస్త్రం చెప్పే వాళ్ళ దగ్గర పరిపూర్ణంగా ఇంజనీరింగ్ కూడా పెట్టుకోవడం వేరు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు మా అబ్బాయి కూడా బీటెక్ 3rd ఇయర్ సివిల్ చేస్తున్నారు, ఇట్ విల్ టేక్ టైమ్, ఆయన మార్కెట్ రావాలంటే 3 to 4 ఇయర్స్ పడుతుంది. బట్ మీన్ వేల్ ఏం చేస్తున్నామంటే మనం మన సుదర్శనవాణి సంస్థలోనే ఒక అద్భుతమైనటువంటి మంచి ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ఆర్కిటెక్చరు ఏఎం పిఎంసీ ఎంఈపీ అంతా డిజైనింగ్ తెలిసిన వాళ్ళు ఏసీఎస్ ఇంజనీర్స్ అని చెప్పి ఒకరు మనతో టైప్ అవుతున్నారు. ఆ టైప్ అయ్యే విధానం కూడా ఏంటంటే, ముందుగా మనం ప్రాజెక్టుకి వాస్తుపరంగా లేఅవుట్ డిజైన్ కావచ్చు, అపార్ట్మెంట్ ప్లాన్ కానీ, కమర్షియల్ ప్లాన్ కానీ, హాస్పిటల్ ప్లాన్ కానీ మొత్తం మనం డిజైన్ చేస్తాము. క్యాటరింగ్స్ ద్వారానే మొత్తం మనం వాస్తు ప్రకారంగా డిగ్రీస్ ప్రకారంగా, ముఖ్యంగా అందరికీ చెప్పేది డిగ్రీస్ ప్రకారంగా డిజైన్ చేసిన తర్వాత మనం వేసేటువంటి ప్లాన్ని ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఇంజనీర్లు ఎవరైతే మనకి ఇప్పుడు టైప్ అవుతున్నారో కొత్తగా ఈ సంవత్సరం నుంచి కూడాను వాళ్ళకి మనం ఏర్పాటు చేస్తాము. అట్లనే మన ఇంజనీర్స్ని ఓనర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం, డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు డీల్ చేసేసుకుంటారు. ప్లాన్ మటుకు మంది మారదు. అంటే సుదర్శనవాణి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లానే కాదు, ప్లాన్తో పాటుగా టెక్నికల్గా ఉండేటువంటి సమాచారం కూడా పరిపూర్ణంగా అన్ని దిక్కుల నుంచి ఎక్కడి నుంచి ఏదేది రావాలి, ఎంత కాస్ట్ ఎఫిషియన్సీలో వస్తుంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్లస్ మన దగ్గర తయారు చేసిన అపార్ట్మెంటు కొనుక్కునే వాళ్ళకి ఎంత యోగ్యత లభిస్తుంది, వాళ్ళు కూడా ఆనందపడాలి. 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొంటున్నారంటే వాళ్ళు కూడా ఆనందపడే విధంగా ఆ ఫ్లాట్లోకి వచ్చాక మంచి ఆయుర ఆరోగ్యాలతో ఈ విధంగా ఉండాలనేది డిజైన్తో పాటుగా టెక్నికల్గా కూడాను దాన్ని మేళవించి మంచి బిల్డింగ్స్ ఇంకా ఫర్దర్గా ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఏసీఎస్ ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు మన సుదర్శన్ వాణితో
కాంటాక్ట్ అవ్వటము, అట్లాగనే మేము వాళ్ళని సంప్రదించడము, వాళ్ళు ఒప్పుకోవటము, అట్లాగనే వాళ్ళు కూడా మాతో సహచర్యం చేసి మీరు చేసేటువంటి దానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా మీరు ఇచ్చే ప్లాన్ని మనం చేద్దాము, కొత్త టెక్నాలజీ ప్రకారంగా మొత్తం బిల్డింగ్ మొత్తం మన ద్వారానే అయ్యే విధంగా చేద్దామని చెప్పి ఆ సంస్థకు సంబంధించినటువంటి వారు అంబాల శ్రీనివాస్ గారని మనకు ఈరోజు మన ఆఫీస్కి వచ్చిన్నారు వేరే ప్రాజెక్ట్స్ నిమిత్తంగా. అట్లాగనే దీంట్లోనే మనకు స్ట్రక్చరల్ చేయటము ఆర్కిటెక్చర్ చేసే వాళ్ళు కూడా వేణు గారని ఉన్నారు, ఆ రోజు రాలేదు ఇవాళ. వారు మన ప్రాజెక్ట్ చందానగర్లో ఒకటి నడుస్తుంది, దానికి సైట్ విజిట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళారు. సో వీళ్ళిద్దరి సహాయ సహకారాలతో సుదర్శనవాణి టోటల్ వాస్తు ప్లస్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ మన దగ్గరే ఉండే విధంగా చేస్తున్నారు. ఒకసారి అంబాల శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చినారు, వారు ఒక నిమిషం మాట్లాడతారు. జయ శ్రీమన్నారాయణ, నమస్కారం అండి. ఏసీఎస్ ఇంజనీరింగ్స్ నుంచి అంబాల శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పినట్టు, స్వామి గారు చెప్పినట్టు, వాస్తు పరిపూర్ణత అది కంప్లీట్గా మన ప్లాన్ ఫిక్స్ అయిన తర్వాత వాస్తుని కరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి వివిధ టెక్నాలజీస్లో ఓనర్కి ప్లస్ ఒకవేళ బిల్డర్ ఉంటే కనుక ఎండ్ యూజర్ ఎవరైతే ఆ స్థల ఆ ఇళ్ళని కొంటారో వాళ్ళకి లాభం చేకూర్చేటట్టు మేము వర్క్ చేస్తామండి. వాస్తు పరిపూర్ణత ఫస్ట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ ప్లాన్ని మేము తీసుకొని మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎప్పుడైతే వాస్తు ఇంజనీరింగ్ కంబైన్ అవుతుందో మీకు రీవర్క్ కానీ లేకపోతే మళ్ళీ ఆల్టరేషన్ చేయడం కానీ ఏది అవసరం ఉండదు. మేము ఇచ్చే టెక్నాలజీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు, అంటే ఒకవేళ బిల్డర్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే కనుక ఆ బిల్డర్ దగ్గర ఎవరైతే కొంటారో కస్టమర్కి లాభం చేకూర్చేటట్టు మేము వర్క్ చేస్తాం. అంటే టెక్నాలజీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కే కాకుండా ఈవెన్ చిన్న ప్రాజెక్ట్స్ కూడా, ఈవెన్ ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కూడా తీసుకున్నాం అనుకోండి, దానికి సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఓకే, దాని లైఫ్ ఎంత, దానికి కాంక్రీట్ ఎలా మిక్సింగ్ ఉండాలి, తర్వాత దాని స్టీల్ ఎంత, ఇవన్నీ మేము సూపర్వైజేషన్ చేస్తాం. సూపర్వైజేషన్ చేసేసి పిఎంసీ వర్క్స్ మేము టేకప్ చేస్తాం. అదే కాకుండా మా సర్వీసెస్లో ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ ఎంఈపి మొత్తం సర్వీసెస్ ఇస్తామండి, డ్రాయింగ్స్తో సహా. కానీ ఇవన్నీ వాస్తు ఒకసారి కంప్లైంట్స్ అయిపోయిన తర్వాత, వాస్తు కంప్లైంట్స్ స్వామి గారు ఒకసారి దాన్ని ఫైనల్ చేసిన తర్వాత దాని ప్రకారం మేము టేక్ ఆఫ్ చేస్తాం. మీకు ఎక్కడ డీవియేషన్ రాకుండా చూసుకుంటాం. నా ఎక్స్పీరియన్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉందండి. నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ టాటా ప్రాజెక్ట్స్, సిబిఆర్ఇ, నా ప్రీవియస్ కంపెనీస్ నేను వర్క్ చేసినవి. మా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల చేసాము ఆల్ ఓవర్ ఇండియాలో. రీసెంట్గా నేను కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఎస్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇండోర్లో చేసాము. అది చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ దాన్ని ఇనాగ్రేషన్ చేశారండి. సో మా వర్క్స్ ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. మీకు ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా సరే మీరు స్వామిగారిని సంప్రదిస్తే స్వామిగారు ఏ సర్వీసెస్ అయితే తీసుకుంటున్నారో మీరు దాంట్లో మేము కూడా మీకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. థ్యాంక్ యూ అండి. కాబట్టి సుదర్శనవాణి ద్వారా పరిపూర్ణమైనటువంటి నిర్మాణ యోగ్యత, నివాస యోగ్యతగా ఉండేటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇంజనీర్తో మేము ఒక్కొక్కసారి సెట్ అవ్వట్లేదండి, మీరు ఇచ్చే ప్లాన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అట్లాగనే వాళ్ళు యాక్సెప్ట్ చేసింది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఇంజనీరు అట్లాగనే వాస్తు చూసేటువంటి గురుగారు ఎవరైతే ఉంటారో ఇద్దరు కరెక్ట్గా కనెక్టివిటీ ఉంటేనే ఏది మనకి మంచి ప్రోడక్ట్ తీసుకురాగలుగుతాం. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని చాలా రోజుల నుంచి నేను సెర్చింగ్లో ఉన్నాను, మార్కెట్లో సరైనటువంటి నైపుణ్యం గల ఇంజనీర్ ఉండాలి, లేకపోతే మామూలుగా పెట్టేసి ఒక సంవత్సరం రెండేళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టేసి మా దగ్గర ఇంజనీర్ ఉన్నారని చెప్పి నేను ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్ చెప్పచ్చు. తర్వాత వన్స్ నా దగ్గరికి యజమాని వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని, అదని చెప్పి దానికోసం మేము వెయిట్ చేసాను. ఒక 3 ఇయర్స్ నుంచి సెర్చింగ్లో ఉన్నాను. ఇప్పుడు మనకు మంచి ఇంజనీరింగ్ సంస్థ మనతో టైప్ అవ్వడం అనేది చాలా ఆనందదాయకం. కాబట్టి ఎవరైనా కానీ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుతో పాటుగా సుదర్శనవాణి ద్వారా పరిపూర్ణంగా ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ టు జెడ్ అప్ టు గృహప్రవేశ శంకుస్థాపన ముహూర్తం నుంచి
అప్ టు ఎండ్ పాయింట్ గృహప్రవేశం వరకు విత్ ముహూర్తాలతో సహా టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా మొత్తం మీకు మొన్న ఒకటి ఫోన్ చేశారు యూఎస్ నుంచి, ఎక్కడ తుక్కుగూడలో ఒక ప్రాజెక్ట్ చేయాలి 500 గజాల్లో. మొత్తం వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రిపోర్టు జియోలాజికల్ టెస్టింగ్ దగ్గర నుంచి గృహప్రవేశం వరకు మీరే చూడాలని మీ ఇంజనీర్తో మాట్లాడి మేము జూన్లో వస్తున్నాం, వచ్చిన తర్వాత ఆగస్టు ముహూర్తాలకి రెడీ చేయాలంటే అప్పుడు మీతో మాట్లాడి మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా యజమాని దగ్గర కన్ఫ్యూజన్ ఉండదు, ఇన్ కేస్ అది రీసేల్ చేసినా కానీ కొత్త బిల్డింగ్ అమ్మినా కానీ కొనుక్కునే వాళ్ళు కూడా ఇబ్బంది పడరు. ఇంకా డైరెక్ట్ మన సుదర్శనవాణి ఫ్లెక్సీ అనేది అక్కడ ఉంటుంది, వాస్తు డిజైన్డ్ బై ద సుదర్శనవాణి అని ఉంటుంది అంతే. సో వాళ్ళు ఎప్పుడు ఆ స్థలం గురించి 360 డిగ్రీల్లో కట్టేటువంటి ఆ స్థలం గురించి ఎట్లాంటి సందేహం, ఎందుకు నేను ఇక్కడ బాత్రూమ్ పెట్టాను, ఎందుకు కిటికీ పెట్టాను, అట్లా డిగ్రీస్ ప్రకారంగా ఏ ప్రశ్న వేసినా నేను కట్టించే బిల్డింగ్కి నేను సమాధానం చెప్పుకోగలుగుతాను. కాబట్టి అవన్నీ కావాలండి, మనకు ఇబ్బంది ఉండకూడదు అని అంటే కనుక తప్పకుండా మీరు లేఅవుట్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ విల్లాస్ కావచ్చు, గ్రూప్ హౌసెస్ కావచ్చు, మీన్వేలు మన విల్లాస్ కట్టేటువంటి లేఅవుట్లు వాళ్ళు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కావాలన్నా కానీ తప్పకుండా మీరు సంప్రదించండి. మీకు సరైనటువంటి మంచి నిర్మాణం అందించడానికి ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఇప్పుడు చందానగర్ ఒకటి, మేడిపల్లి, మహేశ్వరం ఒకటి, తుక్కు కూడా ఈ 4 చోట్ల కూడాను వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. 2 చోట్ల ఆల్రెడీ ఫుట్టింగ్స్ వర్క్ వచ్చేసినాయి అపార్ట్మెంట్స్. కాబట్టి తప్పకుండా మీరు సుదర్శన్ వాణ్ణి నిరభ్యంతరంగా సంప్రదించి మన సర్వీసెస్ అన్నింటినీ కూడా మీరు వినియోగించుకోవచ్చు. జయ శ్రీమన్నారాయణ.